సింగరేణి సంస్థ సంక్షేమానికి ఎల్లప్పుడు పెద్దపీట వేస్తుందని, క్రీడాకారుల సంక్షేమానికి ఎప్పుడు వెనకడదని ఆర్జీ3 జీఎం శ్రీ ఏ మనోహర్ అన్నారు. శనివారం సెంటినరీ కాలనీ రాణి రుద్రమాదేవి క్రీడా ప్రాంగణంలో నూతనంగా 8 లక్షల వ్యయంతో నిర్మించిన బాస్కెట్బాల్ కోర్టును ఆర్జీ3 జీఎం ఏ మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ సంక్షేమానికి ఎప్పుడు వెనుకాడదని, క్రీడాకారుల కోసం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని, ఇలాంటి క్రీడా మైదానాలను అందరూ వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన ఆర్జీ3 ఏపీ ఏరియాలో ఉన్నటువంటి రాణి రుద్రమదేవి స్టేడియంలో కొత్తగా నిర్మించుకున్నటువంటి బాస్కెట్బాల్ కోర్టును ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ యొక్క బాస్కెట్బాల్ కోర్టు తయారు చేయడానికి సుమారుగా 8 లక్షల రూపాయల ఖర్చు అయింది. మరి యూనియన్ వారి యొక్క టీబీజీకేఎస్ యూనియన్ వారి రిప్రజెంటేషన్ మేరకు క్రీడాకారులు అందరూ కూడా మాకు ఈ కోర్టు మంచిగా చేయండి అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కోర్టును చక్కగా తయారు చేసి మరి రెడీ చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి క్రీడాకారులు అందరూ కూడా ఔత్సాహికులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క బాస్కెట్బాల్ కోర్టుని సద్వినియోగం చేసుకొని మరి వాటి ఆ క్రీడా నైపుణ్యాన్ని పెంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ శంకరయ్య, అధికారుల సంఘ ప్రతినిధి టి వెంకటేశ్వర్లు, సివిల్ డీజీఎం పద్మరాజు, సీనియర్ సెక్యూరిటీ అధికారి ఇ లక్ష్మీనారాయణ, డివైపీఎం ఎం రవీందర్రెడ్డి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ వి వెంకటేశ్వర్లతో పాటు ఇతర అధికారులు, నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.